సిట్ రంగంలోకి దిగనుంది తిరుమల లడ్డు వివాదంపై యాక్షన్ కి సిద్ధమైంది సిట్ టీం కల్తీ నెయ్యి టెండర్ల వ్యవహారంపై దర్యాప్తు జరపనుంది సిట్ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేశారు సిట్ సభ్యులుగా విశాఖ డిఐజీ గోపీనాథ్ జెట్టి కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఉన్నారు గతంలో టీటీడీలో పనిచేశారు గోపీనాథ్ జెట్టి తిరుపతి ఎస్పీగా పనిచేశారు హర్షవర్ధన్ రాజు మరికొందరు సభ్యులతో ఇవాళ జీవో రిలీజ్ చేయబోతోంది ప్రభుత్వం తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో నిజాలు తేల్చనుంది సిట్ మెయిన్ గా నెయ్యి నెయ్యి కొనుగోలు టెండర్లపై ఫోకస్ పెట్టబోతోంది కల్తీ నెయ్యి సరఫరా వెనుక కారణాలపై ఆరా తీయటంతో పాటు ఏఆర్ డైరీ క్రెడిబిలిటీ ఆ కంపెనీపై గతంలో వచ్చిన ఆరోపణలను కూడా విచారణ చేయనుంది కాంట్రాక్ట్ ఇవ్వటంలో అవకతవకలు ఏమైనా జరిగాయా ఈ కోణంలో కూడా దర్యాప్తు సాగనుంది అలానే టీటీడీతో ఏఆర్ డైరీ లావాదేవీలపై కూపీలాగనుంది సిట్ సిట్ ఏర్పాటుపై విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ చేశారు శ్రీవారి లడ్డుపై టీటీడీ నిరాధార ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు విచారణకు ఏర్పాటైన సిట్ టీడీపీ ప్రభుత్వ ఆధీనంలో ఉందని తెలిపారు సిట్ స్వతంత్రంగా విచారించలేదు అని విజయసాయిరెడ్డి ఎక్స్ లో పోస్ట్ చేశారు